वेलकम टू एसने न्यूज एसने न्यूज व्यूअर्स की मुंदुगा नूतन संवत्सर शुभाकांक्षलु ना पेरु राजु बुलेटिन लो मुंदुगा हेडलाइंस ఉత్సాహంగా 2023 నూతన సంవత్సర వేడుకలు పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు ముదిరాజ్ ఉద్యోగుల సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ कांग्रेस पार्टी कार्यालय में घन 2023 नूतन संवत्सर वेडुकलु केक कट चेसी शुभाकांक्षलु तेलिपिन डीसीसी अध्यक्षुडु जी मधुसूदन रेड्डी नूतन संवत्सर संदर्भंगा पट्टण प्रजलु देवालयाल्लो प्रत्येक पूजलु चेशारु जिल्ला केंद्रंलोनी श्री रेणुका एल्लम्म देवालयंलो भक्तुलु प्रत्येक पूजलु चेशारु वेकुजामु नुंचे अम्मवारिकी अभिषेकालु कुंकुमार्चनलु चेशारु 2023 नूतन संवत्सर पुरस्करिंचुकोनी अम्मवारिनी दर्शिंचुकोनी ई एडादि मोत्तं संतोषंगा उंडालनी अम्मवारिनी मोक्कुकुन्नारु ప్రజలంతా ఐక్యతగా ఉంటూ అభివృద్ధి వైపు సాగాలని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు నూతన సంవత్సరం సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవాళ్లతో కూడిన పోలీస్ విధిలో విజయం సాధించాలని మనల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పోలీస్ సిబ్బంది కృషి ప్రజల సహకారంతో గత ఏడాది చక్కటి విజయాలు సాధించామన్నారు ఈ ఏడాది మరిన్ని ప్రణాళికలతో శాంతి భద్రతల పరిరక్షణకై కృషి చేద్దామని పిలుపునిచ్చారు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు 2023 నూతన సంవత్సరం వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పార్టీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా పనిచేసి ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆత్వర్యంలో చేపట్టే పోరాటంలో ప్రతి నాయకుడు కార్యకర్తలంతా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా అందరికి ఆంగ్ల కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మనమంతా పెద్ద ఎత్తున కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఎండగట్టి ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దుస్తులో ఉంచుకొని అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మనమంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీయడానికి మనమందరం కష్టపడి పనిచేద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుని ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరున వేరుకుంటా ఉన్నాను ముఖ్యంగా రాష్ట్ర
పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు ఆయన పిసిసి అయిన తర్వాత కూడా చాలా పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం మొదలు పెట్టబోతా ఉన్నారు మనమందరం కూడాగా ఆ పోరాటంలో ఆయనతో పాటు వెన్నంటి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుని కార్యకర్తను మామునార్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ప్రజలందరూ కూడాగా తెలంగాణ రాష్ట్రంలో మన వైపు చూస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను ధీమా వ్యక్తం చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విజయదుందుబి మోగించబోతా ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 72 సీట్లకు పైగా గెలిచి అధికారం చేజించుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఏ ఆకాంక్ష కోసం అయితే ఏ కలల సాకారం కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఆకాంక్షలన్నీ నెరవేర్చే విధంగా మా అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ మీడియా మిత్రుల దగ్గర అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా మామునార్ జిల్లా వాసులందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను 2023 నూతన సంవత్సరం ముదిరాజ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం నాయకులు సంజీవ్ ముదిరాజ్ ఎన్పి వెంకటేష్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 నూతన సంవత్సరం పురస్కరించుకొని ముదిరాజ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముదిరాజ్ పాత్ర ఎంతో కీలకమన్నారు ఈనాడు మొట్టమొదటిగా మహబూబ్నగర్ వాసులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈనాడు మేము ముదిరాజ్ ఎంప్లాయీస్ వాళ్ళు క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది అలా ముదిరాజు మేము మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముదిరాజుల సంఖ్య చాలా పెద్ద ఉంది ఇవాళ మహబూబ్నగర్లో ఎంప్లాయీస్ అంతా కలిసి అసోసియేషన్ ఫామ్ చేసి జనార్దన్ గారి నాయకత్వంలో ఇవాళ జనార్దన్ ముదిరాజు గారి నాయకత్వంలో ఇవాళ క్యాలెండర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇవాళ చెప్పాల్సిన విషయం ఏంటంటే ముదిరాజులు రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ జనాభా ఇవాళ ముదిరాజులు ఉన్నాయి తెలంగాణ తెచ్చుకోవడంలో కూడా ముదిరాజులది పాత్ర చాలా పెద్ద పాత్ర తెలంగాణ తెచ్చుకోవడంలో ఇలా తెలంగాణ తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ 93% ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అధికారం తీసుకురావాలని చెప్పి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పితం చేసి తెలంగాణ కోసం మా పోలీస్ కృష్ణయ్య గారు ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకంటే తెలంగాణ వస్తే మా ముదిరాజు బిడ్డలంతా కూడా బాగుపడతారు ముదిరాజులకు అంతా కూడా న్యాయం జరుగుతుంది ముదిరాజులంతా కూడా వాళ్ళ జీవన శైలి మారుతుందని చెప్పి వారు ఇలా వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం అదేవిధంగా ఎంతోమంది దాదాపు 1200 విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకుని తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఇలా తెలంగాణ తెచ్చుకున్నాక కూడా ఇవాళ కూడా మళ్ళీ దొరలపాలే అయింది తెలంగాణ ఇలా తెలంగాణ దొరలపాలై ఏ విధంగా మా ముదిరాజులను అయితే అణచివేస్తున్నారు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కోసము చాలా స్పష్టంగా సుప్రీంకోర్టులో ఎన్నో దినాల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి ఇయ్యాలటి వరకు కూడా ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి మేమంతా కూడా అప్పీల్ చేస్తున్నాం కమిషన్ సుప్రీంకోర్టు అడిగింది ఏంది కేవలం ఒక కమిషన్ రిపోర్ట్ బీసీ కమిషన్ రిపోర్టు సుప్రీంకోర్టుకు పంపిస్తే దాన్ని మేము పరిశీలన చేసి ఎందుకంటే ఇదైతే ఏదైతే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ అయితే ఏదైతే వీళ్ళు మా ముందు పెట్టినరో ఇదైతే దాని న్యాయమైన అంశము దీన్ని మేము కంపల్సరీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేయడానికి కొన్ని కమిషన్ రిపోర్ట్ కావాలి ఆ కమిషన్ రిపోర్ట్ పంపేయమంటే ఇవాళ కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద సంఖ్య ఉన్న ముదిరాజులను ఇంకే దాని పట్టించుకునే పరిస్థితి లేదు ఇవాళ మరొకసారి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చింది ఇది చాలా దినాలైంది ఇది ఇంత దినాలు మేము పెండింగ్ పెట్టుకోలేము మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికే అన్నీ కూడా వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిసిషన్ తీసుకొని బీసీ కమిషన్
రిపోర్ట్ చేసి హైకోర్టుకు సబ్మిట్ చేసి బీసీ డి నుంచి ఏ గ్రూప్ కు అడుగుతున్న ముదిరాళ్ళ ఏదైతే చాలా దినాల నుంచి దశాబ్దాల నుంచి అడుగుతున్న ఏదైతే న్యాయబద్ధమైన అంశం ఉందో దాని పరిష్కారం చేయాలని చెప్పి కూడా సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కానీ ఇలా ముదిరాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదు ముదిరాళ్ళ నాయకులు కూడా ఎవరు ఎంతమంది నాయకులను నాయకత్వాన్ని కూడా ఇలా ఎవరు కూడా తయారు చేసుకునే పరిస్థితి లేదు ఇలా అట్టడుగున ముదిరాళ్ళను దొబ్బేస్తున్నారు ఇలా ముదిరాళ్ళంటే కూడా ప్రభుత్వాలకు భయమవుతుంది ఎందుకంటే ఒక్కసారి వీళ్ళకి అధికారం వస్తే వీళ్ళకున్న తెలివి వీళ్ళకున్న సంఖ్య వీళ్ళకున్న బలంతో వీళ్ళు ఎంత ముందుకైనా పోతారు ప్రజలందరూ కూడా వీళ్ళనే ఆదరిస్తారు ఎందుకంటే వీళ్ళకున్న దయాశీలి గుణం ఎవరికి కూడా ఏ కులానికి కూడా లేదు కాబట్టి వీళ్ళంతా కూడా ముందుకు వస్తే రేపు మాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ముఖ్యంగా ఇలా ప్రభుత్వాల్లో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ముదిరాళ్ళని తొక్కే పరిస్థితి ఉంది కాబట్టి మేము మీ ద్వారా కోరేది ఏంటంటే తక్షణమే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ ఏ సమస్య ఉందో ఇమ్మీడియట్గా బీసీ కమిషన్ ఏర్పాటు చేసి హైకోర్టుకు పంపించి మా రాబోయే మా పిల్లలకంతా కూడా న్యాయం చేయాలని ఈ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లేనందుకు ఎంతోమంది మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది ఎవరు కూడా మెడిసిన్ లేరు అదేవిధంగా మీరు మొన్న ఎన్నోసార్లు మొన్న డి గ్రూప్ నుంచి బీసీ కులాలలో చేర్చిన వాళ్ళంతా కూడా ఇలా ఏ గ్రూప్లో వాళ్ళకు ఏదైతే ఫలాలు ఉన్నాయి వాళ్ళకి అందుతున్నాయి మైనారిటీ పిల్లలు చూస్తున్నాయి ఇవాళ ఎంతోమంది మైనారిటీ పిల్లలు ఎంతోమంది వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినందుకు వాళ్ళు ఇవాళ ఎంతోమంది డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ తర్వాత అన్ని ఫీల్డ్స్లో వాళ్ళంతా ముందుకెళ్తున్నారు కాబట్టి మాకు కూడా ఇమ్మీడియట్గా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కు చేంజ్ చేసి మాకు కూడా న్యాయం జరగాలి న్యాయం జరగకపోతే రాబోయే దాంట్లో ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరు కూడా స్పష్టం చేసేది ఏంటంటే ముదిరాజులు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో 119 కాన్స్టిట్యున్సీలు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీలో ముదిరాల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది దాదాపు 52 కాన్స్టిట్యున్సీల్లో ముదిరాయిలు అంతా కూడా ఎక్కడ ఓటేస్తే అక్కడ గెలిచే పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఏ ప్రభుత్వం రావాలన్నా ముదిరాయిలు అనుకుంటూనే వస్తుంది కాబట్టి ముదిరాయిల పైన ముదిరాయిలకు పెద్ద పీట వేయాలని చెప్పి అలా మీ ద్వారా కోరుతుంది 17 నుంచి ఈ సంఘం ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది ఇంతవరకు కూడా కరోనా వచ్చినా కరోనా లేకుండా కూడా నిర్భయంగా మా ఉద్యోగ సంఘం అంతా కూడా సంఘటితంగా కూడా మేమంతా కూడా ప్రతి సంవత్సరం ఈ క్యాలెండరు డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అది బంధమైనవి కాకుండా కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా కొన్ని ఇంతవరకు కూడా చేపట్టాం మరి ఈ సంవత్సరం కూడా మేమంతా కూడా సంఘ సభ్యులతో కలిసి ఈ సంవత్సరం కూడా మనం తప్పకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అది కూడా క్యాలెండరే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోన మేము కూడా ఈ సంవత్సరం క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది గతంలో కాకుండా ఈ దానికి విరుద్ధంగా ఈ సంవత్సరం ఫస్ట్ డే నాడే ఓపెన్ చేసి క్యాలెండర్ ఓపెన్ చేయించి మేము అంతా కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఈ క్యాలెండరు 2023 వరకు ఇప్పటివరకు కంటిన్యూ ఆవిష్కరిస్తున్నాము ఇంకా రాబోయే కాలంలో ఇట్లే కంటిన్యూ చేసుకుంటాము ఇది ఎవరికి మా అది పార్టీలకు అతీతంగా మేము ఓన్లీ ఎంప్లాయీస్ మాత్రమే ఇది ఉద్యోగ సంఘం మాత్రమే మేము ఆవిష్కరిస్తున్నాము దీన్ని ఎల్లవేళలా కంటిన్యూ చేస్తాం ఫతేపూర్ శ్రీ మైసమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు 2023 నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు నూతన సంవత్సరంలో తమకంతా మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించుకున్నారు నూతన సంవత్సరం నేపథ్యంలో పట్టణ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు మహబూబ్ నగర్ పట్టణ సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేశారు నూతన సంవత్సరం పురస్కరించుకొని ఎవరైనా వాహనదారులు తాగి వాహనాలు నడిపితే జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నట్లు తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని ఆయన కోరారు అలా
వార్తలు ముగించే ముందు బులెటిన్లోని ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్సాహంగా 2023 నూతన సంవత్సర వేడుకలు. పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు. ముదిరాజ్ ఉద్యోగుల సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 2023 నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన డిసిసి అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకై చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.